కోరమండల్ రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటివరకు రైల్వే అధికారులు దాని గురించి ఏమీ క్లారిటీ ఇవ్వట్లేదు. పైగా వాళ్ళ ఆడియో కూడా లీక్ అయింది, ఒక చిన్న క్లిప్పింగ్ బయటకు వచ్చింది, దాంట్లో ఏముందో తెలుసుకుందాం. మందపాటు చిన్న జర్నీస్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఆడియో లీక్లో ఏముంది, అసలు వీళ్ళ వ్యూహం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద రకరకాల థీరీస్, రకరకాల అభిప్రాయాలు, రకరకాల సందేహాలు వస్తున్నాయి. మనం ఫేస్బుక్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇదే చర్చ నడుస్తుంది అన్నమాట. అసలు ఫస్ట్ లూప్ లైన్లోకి ఇది ఎందుకు వెళ్ళింది, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు, ఇట్లాంటివన్నీ రకరకాల న్యూస్లు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే గూడ్స్ ట్రైన్కి లైట్స్, డేంజర్ లైట్లు ఎందుకు వెలగట్లేదు, అది వెలుగుంటే కూడా దీనికి అర్థమయ్యేది కదా అనేది ఒకటి. అట్లాగే లూప్ లైన్ ఇది మెయిన్ అక్కడ ఏంటంటే మూడు ట్రాక్లు ఉన్నాయి, అప్ మెయిన్, అప్ డౌన్ మెయిన్, తర్వాత ఏమో లూప్. సో అప్ మెయిన్లో వస్తుంది ఇది కోరమండల్ ఎక్స్ప్రెస్. అప్ మెయిన్లో వచ్చేదానికి సిగ్నల్, లూప్లోకి వెళ్ళమని సిగ్నల్ వచ్చింది, లూప్లోకి వెళుతుంది అనేది ఇప్పటివరకు చెప్తున్నది. సో లూప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గూడ్స్ దగ్గర కానీ డేంజర్ లైట్స్ ఉంటే ఇది కనీసం స్లో డౌన్ చేసుకోవడమో బ్రేక్ వేయడం ఏదో జరిగేది, అది ఎందుకు గూడ్స్కి లేవు అనేది ఒకటి. తర్వాత లూప్కి ఎందుకు వెళ్ళింది, సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా అనేది ఒకటి. తర్వాత ఎదురుగా వచ్చే యశ్వంత్ ఎక్స్ప్రెస్ని ఎందుకు ఆపలేకపోయారు అనేది ఒకటి. 17 మినిట్స్ తర్వాత రిలే రూమ్లో ఏం జరిగింది, అక్కడ ఎవరున్నారు, అక్కడ ఏమన్నా నెగ్లిజెన్స్ జరిగిందా, ఎందుకు చెప్పట్లేదని. అట్లాగే సిబ్బంది వివరాలు ఎందుకు ఇప్పటివరకు బయట పెట్టట్లేదు, ఆ రోజు స్టేషన్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏంటి అనేది ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారు, ఇలాంటివి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఆల్రెడీ కటక్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ ప్రమాదం మీద సంబంధించి. అయితే ఎవరిని కానీ అరెస్ట్ చేయడం కానీ విచారించడం కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఈ లోపల అశ్విని వైష్ణవ్, ఆయన రైల్వే మినిస్టరు, సిబిఐకి ఇచ్చేసారు కేసును విచారించమని. సిబిఐ ఇమ్మీడియట్గా ఈరోజు వచ్చి ఆల్రెడీ 2 గంటల పాటు మొత్తం ఆ ట్రాక్ని అంత పరిశీలించడం, ట్రైన్ బోగీల్ని పరిశీలించడం, తర్వాత అక్కడ ఉన్న కార్మికులతో, ఇంజనీర్లతో, సిబ్బందితో మాట్లాడడం అనేది చేశారు ఈరోజు. సో వేగంగానే జరుగుతుంది, మరి వేగంగా చెబుతారా లేదా అని చూడాలి. అయితే ప్రాథమిక నివేదిక వచ్చినప్పుడు ఏంటంటే ఈ సిగ్నలింగ్ సిస్టంలోనే ప్రాబ్లం ఉంది, ముఖ్యంగా పాయింట్ పేసింగ్లో ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఈ సందర్భంగా కునాల్ ఘోష్ అని టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ చెందిన ఒక లీడరు, ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసి, నాకు ఒక ఆడియో దొరికింది, దీని సోర్సు ఎంత అథెంటిక్గా నేను చెప్పలేను, కానీ నాకున్న సోర్స్ ద్వారా ఇది నా దగ్గరికి వచ్చింది, ఇద్దరు రైల్వే ఆఫీసర్లు దీంట్లో మాట్లాడుతున్నారు, అందులో ఒక ట్రాఫిక్ డిఎస్ఓ, ఆయన అశోక్ అగర్వాల్ అని, ఆయన పేరు కూడా దాంట్లో చెప్పారు, వాళ్ళిద్దరు కలిసి హిందీలో మాట్లాడుకుంటున్నారు. ఈ అశోక్ అగర్వాల్ని ఇంకొక ఆఫీసర్ అడుగుతున్నాడు, అసలు నివేదిక వచ్చింది కదా, ఇప్పుడు ప్రాథమిక నివేదిక వచ్చింది కదా, అది కరెక్టేనా అని అడిగితే, లేదు సార్ అది కరెక్ట్ కాదు, ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి అనేది ఆయన చెప్పాడు. మీ ప్రకారం ఏం జరిగిండొచ్చు అని ఈయన అడిగారు అశోక్ అగర్వాల్ని. నా ప్రకారం ఏం జరిగిందంటే కన్ఫ్యూజన్ వల్ల ఇది జరిగింది. కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే సిగ్నల్ ఏమో మెయిన్ లైన్లో ఉంది, కానీ పాయింట్ పేసింగ్ లూప్లోకి ఉంది, అందువల్ల కన్ఫ్యూజ్ అయ్యి డ్రైవరు లూప్లో పాయింట్ పేసింగ్ని ఫాలో అయ్యాడు, ఆయన పాయింట్ పేసింగ్లో వెళ్ళారు అనేది అశోక్ అగర్వాల్ ఈ ఆడియోలో చెబుతున్నాడు. ఇలా ఎలా సాధ్యం ఇలాగా అన్నప్పుడు అని ఈయన అడిగారు ఆఫీసుడు. మామూలుగా అయితే ఇది సాధ్యం కాదు, ఇలాగ ఉండదు, కానీ అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు సరిగ్గా చేయలేదు, దానివల్ల పాయింట్ పేసింగ్ డిస్టర్బ్ అయింది, అందువల్ల పాయింట్ పేసింగ్ ఏమో లూప్లోకి చూపిస్తుంది, సిగ్నల్ ఏమో మెయిన్లోకి చూపిస్తుంది, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడు డ్రైవరు, అందుకే ఇది జరిగింది అనేది ఈ అశోక్ అగర్వాల్ చెప్తున్నాడు ఈ ఆడియో కాల్లో. అయితే ఇక్కడ మనకు డౌట్ లేదంటే ఆయన మహంతి అనే మెయిన్ లోకో పైలట్ ఆయన గాయపడి సీరియస్గా ఉందని చెప్తున్నారు. కొన్ని మీడియాలు ఏమో చనిపోయాడని కూడా వస్తున్నాయి వార్తలు. ఏదేమైనా ఆయన స్పృహలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సిగ్నల్ అయితే నాకు లూప్లోనే ఇచ్చినారు అని ఆయన చెప్తున్నట్టుగా రాశారు.
మరి ఈ కాల్కి ఆయన చెప్పేదానికి మధ్య కూడా వైరుధ్యం కనబడుతుంది. ఈ కాల్ ఏముంది, మెయిన్లోనే సిగ్నల్ ఉంది బట్ పాయింట్ పేసింగ్ మాత్రం అటు ఉంది. అంటే పేసింగ్ పాయింట్స్, ట్రైలింగ్ పాయింట్స్ అని ఉంటాయన్నమాట ట్రాక్స్లో. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అది మార్చారు. ఎందుకు మార్చారంటే ఈ అగర్వాల్ చెప్పేదేమో మెయింటెనెన్స్ చేసే కార్మికులు సరిగ్గా చేయలేదు, దానివల్ల మారిపోయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే కుట్ర కోణం ఉందని ఆయన చెప్పట్లేదు, కానీ కుట్ర కోణం ఉందని మన రైల్వే మినిస్టరే చెప్పాడు. కుట్ర కోణం ఉంది అంటే, కుట్ర కోణం అంటే ఇక్కడ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంది, విచ్ లీడ్స్ టు ద డెత్స్ ఆఫ్ మెనీ పీపుల్. ఆ సెక్షన్లో పెట్టారు కూడా, ఐపీసీ కింద పెట్టారు. ఎవరి మీద పెట్టారు? ఎవరి మీద అనేది పెట్టలేదు ఇంకా. అదే, అది సీక్రెట్గా ఉంచుతున్నారు. ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అనేది చెప్పట్లేదు. అంటే ముందు వాళ్ళు విచారించే ఇంటర్నల్గా, తర్వాత ఆల్రెడీ సేఫ్టీ కమిషన్ ఉంది అక్కడ. సేఫ్టీ కమిషన్ ఆయన కూడా చౌదరి అని, ఏఎం చౌదరి సేఫ్టీ కమిషనర్ అన్నమాట. దాని కమిషనర్ ఆయన ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. అయితే ఆ విచారణ రిపోర్టు ఇంకా చేతికి అందకముందే సిబిఐకి పెట్టడం పట్ల, సిబిఐకి అప్పగించడం పట్ల కూడా విమర్శలు ఉన్నాయి. ఖర్గే గారు కూడా లెటర్ రాశారు పిఎం మోడీ గారికి. ఇది సిబిఐ ఏం చేస్తుంది దీంట్లో, ఇది టెక్నికల్గా తెలిసిన వాళ్ళు చేయాలి. సో రైల్వే సేఫ్టీ కమిషన్ ఉంది కాబట్టి వాళ్ళే దీనికి అథెంటిక్ పర్సన్స్. అంతేగాని సిబిఐ దీంట్లో ఏం చేస్తుంది అనేది ఖర్గే గారు చెప్పారు. అట్లాగే దీంట్లో పొలిటికల్ నెగ్లిజెన్స్ ఉందనేది కూడా ఖర్గే గారు ఆరోపించారు. ఎందుకంటే 320,000 మంది ఉద్యోగాలు ఉన్నా కూడా మీరు భర్తీ చేయకపోవడం, అందువల్ల రైల్వే స్టేషన్లో కూడా స్టేషన్ స్టాఫ్ లేరు, ఉన్నవాళ్ళు ఓవర్ టైం చేస్తున్నారు, వాళ్ళు అలసిపోతున్నారు, దీనివల్ల కూడా పని సక్రమంగా జరగలేదు. అలాగే చాలా ట్రాక్స్ మెయింటెనెన్స్ని ప్రైవేట్ చేసేసారు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా మేజర్గా, వాళ్ళకి పోయేదే ఉంటుంది, వాళ్ళు మనకు ఎంత డబ్బులు మిగులుతాయనేది చూసుకుంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్కి అంతా సిబిఐ సొల్యూషన్ ఇస్తుందా అనేది ఆయన లెటర్ రాశారు. అట్లాగే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి మన్నం నాగేశ్వరరావు అని ఇంతకుముందు సిబిఐ డైరెక్టర్గా పనిచేశారు ఆయన. ఆయన ఇంతకుముందు ఒరిస్సా రైల్వే పోలీసులో అసిస్టెంట్ డీజీపీగా కూడా పనిచేశారు అన్నమాట. ఆయన కూడా క్లియర్గా ఏం చెప్పాడంటే, ఇది కేవలం డైవర్ట్ చేయడానికే సిబిఐ ఎంక్వైరీ పెట్టారు, కానీ సిబిఐ చేసేది ఏమి లేదు ఇక్కడ. మామూలుగా ఇదే కాదు, ప్రతిసారి రైల్వేలో ఏదైనా ప్రమాదం జరిగితే డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి కమిషన్లు వేయడం అవి చేస్తారు, ఫైనల్గా జనం మర్చిపోతారు. కాబట్టి సిబిఐ అనేది కేవలం బీజేపీ డైవర్ట్ చేయడానికే పెట్టిందని ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, అగర్వాల్ కాల్ అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే ఇద్దరు రైల్వే పోలీసులు మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ ఈ పాయింట్ పేసింగ్ని ఎవరో మార్చారు. ఏదేమైనా ఇది ఎర్రర్, హ్యూమన్ ఎర్రరే అనేది అందరూ చెప్తున్నారు. మానవ తప్పిదం వల్లే ఇది జరిగింది. దాంట్లో కుట్ర ఉందా, నెగ్లిజెన్స్ ఉందా అనేది ఇప్పుడు సిబిఐ తేలుస్తుంది.